రాష్ట్రంలోని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ దేవస్థానాల్లో కేశన కాండశాలలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులను శాశ్వత ఉద్యోగ భద్రతను కల్పించాలని ఏపీ ప్రభుత్వం విన్నవించుకున్నారు. అందులో భాగంగానే మంగళవారం ఏపీ కేశన కాండశాల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు నాయకత్వాన దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో పొందుపర్చిన న్యాయమైన డిమాండ్లను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం జరిగేలా చేయాలని వారిని కోరారు. మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే స్పందించి, మీరు సమర్పించిన డిమాండ్లతో కూడిన వినతి పత్రంలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించి మీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాదాయ ధర్మదాయ శాఖ దేవాలయాలలో పనిచేస్తున్న కళ్యాణ కట్ట కార్మికులు పాల్గొన్నారు. ఏదనిస్తున్నారు, మా కోరిక కూడా ఆయన నెరవేర్స్తాను, స్వచ్ఛమైన నమ్మకం ఉంది మాకు. ఎంతో ఈ కరోనా ఆర్థిక పరిస్థితులు గవర్నమెంట్ లో అమ్మఒడి కానీ, వాహనమిత్ర కానీ, రైతు భరోసా కానీ, పింఛన్లు కానీ అన్ని చేస్తున్నారు, మాకు కూడా చేస్తారని నమ్మకం ఉంది. మాట తప్పన మడం తిప్పననే మాట జగన్మోహన్ రెడ్డి గారు, ఆ నమ్మకం మాకుంది కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం ఉంది, మాకు స్వచ్ఛమైన నమ్మకం ఉంది. అలాగే మంత్రివర్యులైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఆయన ఎప్పుడు వెళ్ళి కలిసి కంపల్సరీ అవుతుంది, నేను చేసే బాధ్యత నాది అని చెప్పడం, అలాగే మాటలే కాదు చేతల్లో కూడా ఆయన రిపోర్ట్ కొత్త తయారు చేసి ఉంచడం జరిగింది 6 నెలల క్రితమే. కాబట్టి ఈ కరోనా టైంలో ఆడడం వల్ల ఆగింది, కంపల్సరీ అయిన కొన్ని రోజుల్లోనే మా అందరికీ శుభవార్త వినిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.